కొంచెం ఉప్పు ఈ బాటల్లో, దొడ్డు ఉప్పు ఇది, ఎందుకంటే వీటికి మంచిగా పడుతుంది కాబట్టి నేను దొడ్డు ఉప్పు వేసుకున్నా. కొద్దిగా మరగలేదు స్వీట్ కాదు. ఇప్పుడు మనం మరగబెట్టిన నీళ్ళలో కొంచెం ఉప్పు వేసినాం కదా, ఉప్పు వేసి మరుగుతున్నాయి, మరగ నీళ్ళలో స్వీట్ కానీ వేస్తున్నా. ఇవి కొంచెం నీళ్ళలో మంచిగా ఉడకాలి, ఉప్పులో మంచిగా ఉడికితే ఆ ఉప్పు ఈ గింజలకు పట్టుకుంటుంది, ఈ గింజలు కూడా మంచిగా ఉడుకుతాయి. ఈ మసాలాలు రెడీ చేసుకున్నాం ఆ ఉడికే వరకు. ఒక చెంచా కారం పొడి, తగినంత ఉప్పు, ఎందుకంటే అందులో కూడా వేసినాం కాబట్టి ఇలా కొంచెం మసాలా. ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకుందాం మనం, ఉప్పు మసాలా కారం పొడి. మెత్తగా అయిపోయినాయి, ఉప్పు పట్టేసింది మంచిగా, వీటికి టేస్ట్ వచ్చింది ఉప్పు పట్టి. ఇప్పుడు మనం తీసుకుందాం ఇదిగా గిన్నెలకు. వీటి మీద కొంచెం ఉప్పు వేసుకొని లైట్గా కొంచెం కారం వేసుకొని అయినా ఇట్నే తినొచ్చు, చాలా మంచిగా ఉంటాయి ఇట్లా. ఎందుకంటే ఎక్కువ శాతం మనం ఇట్నే తింటాం కాబట్టి. ఇప్పుడు నేను క్రిస్పీ స్వీట్ కాన్ చేస్తున్నాను నేను, దాని గురించి ఇప్పుడు నేను దీనిపైన ఉప్పు వేసి. ఇప్పుడు ఇది స్టవ్ వెలుగుతలేదు, టేనే పెట్టుకున్న దీని మీద బౌల్. దీంట్లో కారం ఇట్లా మనం మిక్స్ చేసుకుందాం పిండి ఇట్లేసి. ఇప్పుడు మనం ఉడికిన స్వీట్ కార్న్లో కార్న్ పౌడర్ వేస్తున్నా, వేసి మనం మిక్స్ చేసుకోవాలి. ఒక 4 స్పూన్లు వేస్తున్నా. మైదా 2 స్పూన్లు, సగం స్పూన్ కారం పొడి, కొంచెం ఉప్పు. ఇప్పుడు మనం దీన్ని ఈ స్వీట్ కార్న్ అంతా మిక్స్ చేసి పట్టేయాలి. అంతా మిక్స్ చేస్తే ఈ స్వీట్ కార్న్కి పిండి పట్టుకుంటుంది. మనం నూనెలో వేసుకున్నా కానీ మంచిగా దానికే పట్టేసుకుంటుంది, మంచిగా ఊసిపోకుండా. ఎందుకంటే ఇట్టే పొడి పొడి వేసినాం కాబట్టి దీనికి స్వీట్ కానుకు పట్టుకోదు. కొద్దిగా ఒక చెంచా అంత, అంతే, ఎక్కువ కాకుండా. ఈ పిండికి ఇట్లన్నీ కలిపినాం కదా, కారం పొడి ఉప్పు పిండి కొంచెం. ఇప్పుడు వీటిని నూనెలో వేసుకున్నాం మనం. మనం ఇంత ముందు కారం పొడి, కర్ మసాలా, ఉప్పు, కారం ఇవన్నీ కలుపుకున్నాం కదా మీకు. ఇప్పుడు మనం వేయించిన స్వీట్ కార్న్ వేసుకున్నాం. పడుతున్నాయి